ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫస్ట్ టెక్ ని చూసుకుంటే మనకి సామ్సంగ్ AI10 కొత్తగా ఫోన్ అయితే తీసుకురాబోతుంది. దాంట్లో మనకి 13+13 మెగా పిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. Android 9 మీద రన్ అవుతుంది ఇది. మనకి Exynos 9802 మీద రన్ అవుతుంది. అలాగే GPU Mali P76 మీద రన్ అవుతుంది. అలాగే నేను Android 2 బెంచ్ మార్క్ స్కోర్ చూసుకున్నట్లయితే 3,25,000 దాకా ఉంది. అలాగే మనకి సామ్సంగ్ ఎస్ సిరీస్ లో S10 మోడల్ కూడా తీసుకురాబోతుంది. అది మనకి డిసెంబర్ లో తీసుకొస్తుంది. నెక్స్ట్ టెక్ నేను చూసుకుంటే మోటో నుంచి మోటో G7 Play మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ లో మనం నిన్న టెక్నిక్స్ లో మాట్లాడుకున్నాం కదా, ఏ ఫోన్ లాంచ్ చేస్తుందో ఐడియా అయితే లేదని చెప్పుకున్నాం. కాకపోతే G7 Play అయితే లాంచ్ చేస్తుంది. కాకపోతే ఈ ఫోన్ ఎవరు తీసుకునే లాగా లేరు, ఎందుకంటే దీనికి 2820mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి 3,500-4,000 ఉన్న మొబైల్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. మరి వీళ్ళు పాత 2820mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ అయితే మనకి ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా. ఆ ఫోన్ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపారు. నెక్స్ట్ టెక్ ని చూసుకున్నట్లయితే సామ్సంగ్ మనకి కొత్త గేమింగ్ ఛానల్ తోటి అయితే పార్ట్నర్షిప్ తీసుకుంది. మనకి పోకీమాన్ గో అనే గేమ్ ఉంది కదా, పోకీమాన్ గేమ్ ఆడిన దాంతో పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళు హ్యారీ పోటర్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి హ్యారీ పోటర్ గేమ్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సామ్సంగ్ నోట్ సిరీస్ గెలాక్సీ సిరీస్ లో ఈ గేమ్ అయితే రాబోతుంది. సామ్సంగ్ మన ఎస్పెన్ తీసుకొచ్చే స్టైల్ లో వీళ్ళు పోకీమాన్ గో లో హ్యారీ పోటర్ కదా, హ్యారీ పోటర్ గేమ్ లో మనకి మదర్ దండం ఉంటుంది కదా, సో ఈ ఎస్పెన్ ని ఆ స్టైల్ లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ అయితే మనకి మెక్లారెన్ కంపెనీ కార్ కంపెనీ తోటి పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. వీళ్ళు నెక్స్ట్ మంత్ ఒక ఫోన్ అయితే లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఫోన్ ఏంటి అనేది మనకైతే క్లారిటీ లేదు. సో కార్ రేసింగ్ కంపెనీ వాళ్ళతోటి వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మనకి ఫోన్ లో వచ్చే యాక్సెసరీస్ మనకి కార్ డిజైన్ లో వస్తాయి అనుకుంటా. మనకి థీమ్స్ కూడా కార్ డిజైన్ లోనే వస్తాయి. అలాగే మనకి Realme U1 నుంచి తీసుకున్నట్లయితే Realme U1 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అని చెప్పారు. కాకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు, అది మనకి సేమ్ Realme 2 Pro లాగానే ఉంది. అది బ్యాక్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే రియల్మీ వాళ్ళు రెండు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఒకటి హెడ్సెట్ లాంచ్ చేశారు, హెడ్సెట్ అయితే చాలా బాగుంది, దాని మ్యాగ్నెట్ లాక్ తో వస్తుంది అని చెప్తున్నారు. సామ్సంగ్ AI10 లో మనకి 6.4 inch డిస్ప్లే ఉంటుంది. అదే మనకి దీంట్లో Full HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 13+13 మెగా పిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ Moto G7 Play మనకి 632 ప్రాసెసర్, Snapdragon 632 ప్రాసెసర్ తోటి తీసుకొస్తున్నారు. 101 సాఫ్ట్వేర్ తో రన్ అవుతుంది ఇది. 2820mAh బ్యాటరీ తోటి మనకి దీన్ని తీసుకొస్తున్నారు. ఈ మోడల్ అయితే అంత క్లిక్ కాదు, ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం మనం ఫ్యూచర్ లో దీని మార్కెటింగ్ ఎలా ఉంటుంది. వన్ ప్లస్ మనకి మెక్లారెన్ కార్ కంపెనీ తో పార్ట్నర్షిప్ అయితే పెట్టుకుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మంత్ లో మనకి ఫోన్ అయితే లాంచింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. దీన్ని మనకి నెక్స్ట్ వర్షన్ Cellular 2 Speed అని చెప్పేసి తీసుకొస్తున్నారు. సో మనకి ఫోన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. బాక్స్ డిజైన్ ఏమైనా మారుస్తారా, లేదా మనకి కేసెస్ మీద, అలాగే మనకి లోపల థీమ్స్ ఇన్బిల్ట్ వర్షన్ మొత్తం మారుస్తారా లేదా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. అలాగే మనకి వన్ ప్లస్ 3T కి Oxygen OS వర్షన్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వన్ ప్లస్ లో మనకి ఏ వర్షన్ వాడినా, ఏ సెల్ వాడినా ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. సో అదొక ప్లస్ పాయింట్ ఆ మొబైల్స్ వాడే వాళ్ళకి, అందుకే మొబైల్స్ కొంటూ ఉంటారు. టెక్ ని చూసుకుంటే ఒప్పో నుంచి R17 Pro మొబైల్ అయితే తీసుకొచ్చింది. 6.4 inches డిస్ప్లే తోటి వస్తుంది ఇది, Full HD డిస్ప్లే తోటి. అలాగే ఈ డిస్ప్లే ని మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 6 అని మెన్షన్ చేశారు. 6th వర్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో మనకి డిస్ప్లే అయితే ప్రొడక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే పాలికార్బోనేట్ బాడీ ఫినిషింగ్ తో వస్తున్నట్లయితే ఫోటోస్ లో మనకి లీక్ అయిన ఫోటోస్ లో అయితే తెలుస్తుంది. దీని 3 కెమెరాలతో తీసుకొస్తున్నారు. అపర్చర్ ఆఫ్ 1.4 తో తీసుకొస్తున్నారు. దీనికి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూద్దాం R17 Pro ఎంత వరకు క్లిక్ అవుతుందో. రేట్ అయితే ఉప్పులో మనకి కొంచెం ఎక్కువనే పెడతారు, దీని రేట్ ఎంత పెడతారో చూద్దాం. సో చూద్దాం ఇది వాటి టెక్ న్యూస్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము మీకోసం ఇలాగే టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ మహేష్, వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.